మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా నేడు బీజేపీ నాయకులు ర్యాలీగా వచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాందు జనార్దన్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు రామాయంపేట పట్టణంలో ర్యాలీగా బయలుదేరి వచ్చి బస్టాండ్ పక్కన గల రిలే దీక్షా శిబిరంలో నిరాహార దీక్షలకు కూర్చున్నారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు చేస్తున్న రిలే దీక్షలు నేటికి 28 రోజుకు చేరుకున్నాయి. అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను వెంటనే తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని, లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని బీజేపీ నాయకులు అన్నారు. నర్సింహులు గారు, బొక్కయ్య గారు, నర్సింహులు గారు, అట్లాగే బీజేపీ శంకరపేట అధ్యక్షులు పొగుల రాజు గారు, మెదక్ జిల్లా అధికార ప్రతినిధి పొంచాని నందారెడ్డి గారు, సీనియర్ న్యాయవాదులు హైకోర్టు న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి గారు, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాసన్న గారు, అట్లాగే మిగతా రామాయపేట పట్టణ బీజేపీ కార్యకర్తలకు ఈరోజు 28 రోజు సందర్భంగా జేఏసీ నిరాహార దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జేఏసీ పక్షాన పాలకపక్షమైన ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన చేయాలి, అది వారి కనీస ధర్మం. వారు పదవి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఖచ్చితంగా రాజ్యాంగ నియమాలు లోబడి ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలిస్తామని చెప్పేసి ప్రమాణం చేయడం జరుగుతుంది. మరి ఈ రామాయణపేట రెవెన్యూ డివిజన్ అనేది ఏ ఒక్కరి వ్యక్తిగత కోరిక కాదు, వేలాది మంది లక్షలాది మంది ప్రజల యొక్క ఆకాంక్ష. ఇలాంటి బలమైన ఆకాంక్షను గత సంవత్సరాలుగా ఎంతో సమకూర్చి వందలాది మంది వేలాది మంది అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ తెలుసు, తొలి విడత 186 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే గారు మరియు మన జిల్లా మంత్రి గారు అయినటువంటి హరీష్ రావు గారు, ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు మినిస్టర్స్ పార్టీ పిలిపించి మరీ వారితో హామీ ఇచ్చి వారందరికీ కూడా ఈ నిరాహార దీక్షను విరమింపజేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరాల కొలది వేచి చూసినారు, ఇక చేస్తారేమో అగా చేస్తారేమని చెప్పి అనేక సార్లు అనేక సభలు సమావేశాల్లో స్థానిక ప్రజలు పట్టణ ప్రజలందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే స్థానిక ప్రజలు గుండెల్లో పెట్టుకొని గెలిపించినటువంటి మన ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు వారికి ఇప్పటికీ మనసు కరగడం లేదు. కనీసం మంత్రి గారైనా నేను మాట ఇచ్చిన కాబట్టి నిలబెట్టుకోవాలంటుంది సోయి వారికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ మలివిత్త ఉద్యమం కోసం రామంపేట ప్రజలు ఎంతో శ్రమకూర్చి జేఏసీ గారి పడి గత 28 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. కోరిక న్యాయమైనది, ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఈ శాసనసభ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించడం, అది రామాయంపేట శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి అంటే
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించినటువంటి ఘనత ఈ రామాయంపేట ప్రధానికానికి ఉన్నది. మరి ఆ తర్వాత కాలక్రమేణా డిలిమిటేషన్లో భాగంగా రామాయంపేట నియోజకవర్గాన్ని పునర్విభజన చేసేటప్పుడు మెదక్ నియోజకవర్గంలో కలపడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంత వాసులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ డివిజన్ ఏర్పాటైతేనే ఈ ఏదైతే డిలిమిటేషన్లో వెళ్ళినటువంటి శాసనసభ ఏదైతే ఉందో దానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. డివిజన్ ఏర్పడితే డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పంచాయతీరాజ్ కానీ రెవెన్యూ కానీ ఇతర ఇరిగేషన్ కానీ అనేకమైనటువంటి విభాగాలకు సంబంధించినటువంటి డివిజన్ స్థాయి కార్యాలయాలు ఇక్కడ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి రామాయంపేట రెవెన్యూ డివిజనే ఏకైక లక్ష్యంగా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గతంలో 183 రోజులు అంటే 6 నెలల పాటు అవిశ్రాంతంగా పోరాటం చేయడం జరిగింది. మరి ఆ సందర్భంలో ఇప్పటి ఉమ్మడి మంత్రి అప్పటి ఉమ్మడి మంత్రి అయినటువంటి అగ్గిపేట మంత్రి హామీ మేరకు అక్కడ ఆ రోజు దీక్ష విరమింపజేయడం జరిగింది. అప్పుడు 183 రోజులు ఏదైతే దీక్ష చేసారో అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర వహించి అప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముందుకు నడపడం మరి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దన్న పాత్ర వహించి ఈ రెవెన్యూ డివిజన్ సాధన ఏదైతే దీక్ష ఉన్నదో దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడైనా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఈ ఎమ్మెల్యే గారు ఈ మంత్రి గారు కళ్ళు తెరవాలి. వాళ్ళు కళ్ళు తెరవాలంటే ఇక్కడ సురుకు పెట్టాలి. ఏ విధంగా సురుకు పెట్టాలంటే మరి ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా ఒకటై రామాయంపేట ప్రజలందరూ కూడా పార్టీలకు అన్ని వర్గాలకు ఒక జెండా మీదకి వచ్చేసి వీరందరూ కూడా చెప్పుకోవాలి. మనం ముందుగా మన మీద వెనకటికి ఒక లెటర్ రాస్తుంటే మేము ముద్దం లెటర్లు పోస్టాఫీస్ లెటర్ల ఏం రాస్తుంటే ఒకవేళ మన గ్రామాలు రాస్తేనో మన మండలం రాస్తేనో తెలిసేది కాదు. కానీ తాలూకా రామాయంపేట అని రాస్తేనే ఆ లెటర్ మన ఇంటికి వచ్చేది, మన మండలానికి వచ్చేది. మనం ఇక్కడ నుండి ఎక్కడ పంపించినా కానీ ఆ తాలూకా పేరు రామాయంపేట రాస్తేనే పోయేటటువంటి ఒక పరిస్థితి ఉండే. ఆ తర్వాత రామాయంపేట నియోజకవర్గం ఉండే, ఈ నియోజకవర్గం నుండే ముఖ్యమంత్రి పోయటాన్ని అవరోధించినటువంటి ఒక వ్యక్తి ఆనాటి అంజయ్య గారు, కానీ మరి నేటి ఎమ్మెల్యే అయినటువంటి ఒక పద్మాదేవేందర్ రెడ్డి గారి కింద ఈ నియోజకవర్గం నుండే రామాయంపేట అనే అవకాశం కల్పించింది ఎమ్మెల్యేగా. కానీ ఆమెకు అడుగుపెట్టినటువంటి ఒక ముహూర్తం ఏందో కానీ నిజంగా గిట ఆమెకు మాత్రమే మంచిగున్నాయి కానీ రామాయంపేటకు మాత్రం మంచి లేదంటటువంటి ఒక విషయం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆమె అడుగుపెట్టిన పుణ్యమో పాపమో వెంటనే రామాయంపేట నియోజకవర్గం కోల్పోవడం జరిగినది. ఇది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం. అప్పుడు గిట ఉద్యమకారులు, ఉద్యమ నాయకులు, మేధావులు, విద్యావంతులు ఎంతో మంది అరే మా రెవెన్యూ మా నియోజకవర్గం మాకు కావాలని కొట్లాడినారు, కానీ అప్పుడు సాధ్యం కాలేదు. అదేవిధంగా జిల్లాల పునర్విభజన అయినప్పుడు మెదక్ జిల్లా ఇయ్యలేరు, సిద్దిపేట జిల్లా ఒకటి ఇచ్చినారు, సంగారెడ్డి జిల్లా ఒకటి ఇచ్చినారు. మెదక్ జిల్లా ఇవ్వకపోతే మెదక్లో ఉన్నటువంటి ఒక స్థానిక నాయకుల మందరం కూర్చుండి అరే ఎప్పుడో నిజాం సర్కార్లో సుభాగా ఉన్నటువంటి ఒక మెదక్ను జిల్లాగా ప్రకటించకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జిల్లా కోసం గిట కొట్లాడలే, ఎప్పుడు గిట అసెంబ్లీలో మాట్లాడలే, కానీ ఉద్యమ నాయకులమైనటువంటి ఒక మేము అక్కడ ఉన్నటువంటి ఒక మెదక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విద్యావంతులు, మేధావులు, సకల జనులందరి గిట ఏదైతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే సాధించుకున్నామో మెదక్ జిల్లాను గిట అదే విధంగా సాధించుకుంటాం అనుకొని మెదక్ జిల్లా సాధనకై ఉద్యమం ఉవ్వెత్తున లేపినాం, లేపి మెదక్ జిల్లా సాధించుకున్నాం. మెదక్ జిల్లా సాధించుకున్నటువంటి ఒక వెంటనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ను సాధించుకుంటామని చెప్పేసి ఇక్కడికే వచ్చి ఇక్కడ ముంగట టెంట్ వేసుకొని 184 రోజులు దీక్ష చేసినాం. అట్లాగట 186 రోజులు దీక్ష చేసినాం. దాంట్లో నేను కూడా చాలాసార్లు పాల్గొనడం జరిగినది. రెవెన్యూ డివిజన్ కోసం దీక్ష చేస్తున్నటువంటి ఒక
ఇక్కడి ప్రజలను ఇక్కడి ఉద్యమ నాయకులను తప్పుదో వట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజా ప్రతినిధులందరూ కలిసి అప్పుడు ఉన్నటువంటి ఒక మంత్రి హరీశ్రావు గారితో తల్లి బొల్లి మాటలు చెప్పించి ఈ రెవెన్యూ డివిజన్ మేము మీకు ఇస్తాము, మీరు ఉద్యమాన్ని ఇంతటితోటి ఆపేయాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక హరీశ్రావు హామీ ఇచ్చినారు. మరి హరీశ్రావు